తిరుపతి జిల్లా నాయుడుపేట హోటల్స్పై మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై ఉన్న ఫాస్ట్ ఫుడ్ హోటల్స్ను మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. అపరిశుభ్రత, కాలం చెల్లిన, నిల్వ ఉన్న పదార్థాలతో వంటలు చేస్తున్న హోటల్స్ రెండింటినీ కమిషనర్ సీజ్ చేశామని తెలిపారు. నిబంధనలు పాటించని మరికొన్ని హోటల్స్ ను నిర్వాహకులను తొలిసారి తప్పిదంగా కమిషనర్ హెచ్చరించామని ఆయన అన్నారు. ఉన్న హోటల్స్ అన్నింటిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు విజయవాడకి వచ్చారు. వారు మరియు మున్సిపల్ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ అందరూ కలిసి మేము హోటల్స్ను తనిఖీ చేయడం జరిగింది. అందులో అమరావతి హోటల్, ఆ రెండింటిలో శానిటేషన్ పరంగా కుళ్ళిన ఆహార పదార్థాలు అవన్నీ గుర్తించడం జరిగింది. ఆ రెండు హోటల్ను సీజ్ చేయడం జరిగింది. తదుపరి మేము మళ్ళీ విజిట్ చేసి మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మళ్ళీ తిరిగి ఓపెన్ చేసేందుకు మేము అవకాశం ఇస్తాం. మాకున్న అధికారం మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఆ రెండు హోటల్ సీజ్ చేయడం జరిగింది. మిగతా హోటల్స్ అన్నింటిని కూడా పరీక్షించినాం. ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకోమని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. నిరంతరం ఇది జరుగుతుంది. హోటల్స్ వాళ్ళందరూ దయచేసి అర్థం చేసుకొని నాణ్యమైన ఫుడ్ని పెట్టండి అందరూ కూడా. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSEAI, CSEDE, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.